గజ్వేల్ పట్టణంలోని రామాలయం ప్రాంగణంలో ఈరోజు అయోధ్యలో రామయ్య దివ్య మందిరం భూమి పూజ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తోమ్ శ్రీధర్ ఆధ్వర్యంలో అతి పురాతనమైన పవిత్రమైన రామాలయంలో ఉదయం 9 గంటలకు మాజీ బీజేపీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ మరియు రాష్ట్ర నాయకులు గురువారెడ్డి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ప్రపంచమంతా కోరుకుంటున్నటువంటి భవ్య రామ మందిర నిర్మాణం కల నెరవేరింది. ఈ నిర్మాణం విఘ్నంగా సకాలంలో పూర్తి కావాలని ఆ స్వామివారిని కోరుకున్నారు. కార్యక్రమంలో కరసేవకుడు దాచారం నరసింహారెడ్డి గారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుడికాల రాములు, ఆలయ కమిటీ సభ్యులు ఎన్సీ శ్రీనివాస్, సీనియర్ నాయకులు సిరివేలి జనార్దన్, బొగ్గుల సురేష్, సందీప్, ఏగుండ, అరవింద్ కుమార్, శ్రీరామ్, శ్రీకాంత్, ప్రభాకర్, ఆర్ఎస్ఎస్ నరేందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిష్ట రక్షణ చేసినటువంటి ఆదర్శ పరిపాలన చేసినటువంటి మానవ రూపంలో జన్మించినటువంటి భగవంతుడు ఆ మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడి ఆలయం పునర్నిర్మాణం భూమి పూజ కార్యక్రమం ఇవాళ అయోధ్యలో జరుగుతున్నటువంటి సందర్భంగా అదే సందర్భంలో ఇక్కడ జీర్ణ దశలో ఉన్నటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ఈ ఆలయ కమిటీ వాళ్లకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తిథి రోజు మరి ఈ మహత్తరమైనటువంటి రోజు మరి ఈ యొక్క టీవీలలో ప్రత్యక్షంగా అయోధ్య పోయే అవకాశం లేకుండా టీవీల ముందు ఆ దేవదేవుడి పవిత్ర ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ మహోత్సవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి రామభక్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.